వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటివారితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఐటీ శాఖ కొత్త యాప్ పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ కొత్త యాప్ని అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది ఏఏఎస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా యూజర్లు టీసీఎస్ టీడీఎస్ వడ్డీ డివిడెండ్లు షేర్ల లావాదేవీల సమాచారం అయితే తీసుకోవచ్చు ఇకపోతే ఈ యాప్ ద్వారా తమ స్పందనను కూడా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయవచ్చు సమాచారం మొత్తం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లేదా ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరి ద్వారా యూజర్లకు తెలియజేస్తుంది ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితం అని కూడా తెలిపింది ఇక ఇదిలా ఉండగా రాష్ట్రంలో పద్నాలుగు వేల మున్సిపల్ టీచర్లకు సంబంధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అయితే విడుదల చేసింది దీనిపై ఉపాధ్యాయ సంఘాలు చర్చించి పది రోజుల్లోగా అభిప్రాయాలు తెలపాలని పేర్కొంది గతంలో మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ నాలుగు రకాల చట్టాల ప్రకారం అయితే ఉండేవి మరి ఇప్పుడు నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్ అనే నాలుగు విభాగాల కింద ఉన్న వేరువేరుగా సర్వీస్ రూల్స్ అయితే ఉండేవన్నమాట మరి ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపి ఉమ్మడి సర్వీస్ రూల్స్గా మార్చేశారు ఇక జిల్లాను ఒక యూనిట్గా ప్రకటించారు మున్సిపల్ టీచర్లను పూర్తిగా పాఠశాల విద్యా పరిధిలోకి తీసుకువచ్చారు వీరి సర్వీస్ మేటర్ మేటర్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం గతంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అయితే ఉండేది అయితే ఇప్పుడు ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం ఆ అధికారాన్ని జిల్లా విద్యాధికారికి అప్పజెప్పారు ఇక మిగిలినవన్నీ గత చట్టాల్లో వేరువేరుగా ఉన్న సర్వీస్ రూల్స్ను ఇప్పుడు ఉమ్మడిగా మార్చారు అయితే సర్వీస్ రూల్స్ ముసాయిదాగా ఇచ్చారే తప్ప దానిపైన జీవో నెంబర్ కానీ తేదీ కానీ ఇవ్వలేదు